హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోనీ. నేను మీ హరిత. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు మాట అటుంచితే పెళ్లి చేయడం కన్నా ముందు మంచి పెళ్లి సంబంధం దొరకడం గగనం అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు పెళ్లి సంబంధం తతంగం అంటే దాదాపు పెళ్లికి సరి సమానంగా జరిగేది. రాను రాను కాలం మారుతుండడంతో, మ్యాట్రిమోనీ ట్రెండ్ రావడంతో పెళ్లి సంబంధం అనే కాన్సెప్ట్ చాలా ఈజీ అయిపోయింది. కానీ అందులోనూ ఏ మ్యాట్రిమోనీ మంచిదో ఏది ఫేకో తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకు సరైన మ్యాట్రిమోనీని సెలెక్ట్ చేసుకుంటే పెళ్ళి అనే ప్రయాణంలో సగం విజయం సాధించినట్లే. అందుకే పెళ్లి బంధం సంతోషంగా సాగాలి అంటే జ్యోతి మ్యాట్రిమోనీలోనే మ్యాచెస్ చూసుకుంటున్నాం అంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మరి వేల పెళ్లి సంబంధాలు కుదర్చడం ద్వారా చెరగని స్థానాన్ని సంపాదించుకుంది జ్యోతి మ్యాట్రిమోనీ. మరి మరో ఆలోచన లేకుండా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిపోయి ఎటువంటి దిగులు లేకుండా నూతన జంటను అక్షింతలేసి ఆశీర్వదించండి. ఈరోజు ఏ మ్యారేజ్ ప్రొఫైల్ గురించి చెప్పబోతున్నాననే కదా ఆలోచిస్తున్నారు. అయితే ఈ మ్యారేజ్ ప్రొఫైల్ కోసం చెప్పే ముందు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ మ్యాచ్కి సంబంధించిన అమ్మాయి పేరు సునీత. వయసు 25 ఇయర్స్. డేట్ ఆఫ్ బర్త్ 1994 May 31 పుట్టింది. కలర్ వైట్. హైట్ 5.8 feet. 56 kgs ఉంటుంది. క్యాస్ట్ వచ్చేసి శెట్టి బలిజ. తను తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలోని మెడికల్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంది. 3 ఏళ్లలో పర్మనెంట్ అవుతుందంట. ఇయర్లీ 15 lakhs ఎర్న్ చేస్తుంది. వీళ్ళ సొంతూరు వచ్చేసి గుంటూరు దగ్గర పేద కాకాని. తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. తాను హాస్టల్లో ఉంటుంది. సునీతకు ఒక అక్కయ్య ఉన్నారు. మ్యారేజ్ అయిపోయింది. తండ్రికి పేద కాకానిలో హోల్సేల్ అండ్ రీటైల్ కిరాణా షాప్ ఉంది. అయితే సునీతకు రాజనగరంలో ట్రైనింగ్ పూర్తయిపోతే గుంటూరుకు వచ్చేస్తుంది. తన అభిప్రాయాలను గౌరవించి అర్థం చేసుకుని డౌరీ ఎక్కువ ఆశించిన అబ్బాయిని భర్తగా కోరుకుంటుంది సునీత. తాను కూడా మెడికల్ ఫీల్డే అయితే మంచిది అని అనుకుంటుంది. చూశారు కదా సునీత డీటెయిల్స్, అంతా బాగానే ఉంది. కానీ సునీత సంబంధం గురించి ఆలోచించే ముందు డౌరీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తారేమో అనిపిస్తుంది. ఎనీవే, ఈ మ్యాచ్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి. థ్యాంక్ యూ.